తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సంబరాల్లో మునిగారు. గులాబీ పార్టీ సంబరాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. धर्मपुरी నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించిన సందర్భంగా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ప్రజా ప్రతినిధులు సచివాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి అభినందనలు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి మాగంటి గోపీనాథ్ పేరును కేసీఆర్ ప్రకటించడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంబరాలు మొదలయ్యాయి. కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి కంగ్రాట్స్ చెప్పి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు రాజకుమార్ పటేల్, దేదీప్య రావు, సిఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ యొక్క లిస్టును అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ లిస్టులో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ తరపు నుంచి మూడోసారి నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డెఫినెట్గా మేము ఎంత పని చేశాం, ప్రజల్లో ఎంత ఉన్నాం అనేది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ని బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఎప్పుడు వెన్నంటున్నారు. దీని రిజల్ట్ ఏంటంటే లాస్ట్ టైం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడే ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ పార్టీకి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలోని బీఆర్ఎస్ పార్టీకి ఒకే విధంగా మొత్తం అన్ని సీట్లు కార్పొరేటర్లు గెలుస్తుంది జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని పార్టీగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఆ నమ్మకాన్ని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మీద పెట్టి మరి ఇవాళ టికెట్టు లిస్టులో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం